ఆవిడ అడగమందా మీరే తీసుకెళ్ళడానికి వచ్చారు. ఈ మేకపోతు గాంభీర్యం మా దగ్గర అనవసరం. నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వబా? ఇవ్వను. ఇవ్వకపోతే కోర్టు చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు తనను అవమానం చేసావని, తనకు పిచ్చెక్కిందని నువ్వు స్వహస్తాలతో రాసి పిచ్చాసుపత్రి పాలు చేశావని, ఆస్తి కాజేయాలనే నువ్వు ఇలా నాటకాలు ఆడుతున్నావని చెప్పి దాబా వేసింది. అబద్ధం. నిజమే. నీ భార్యకు పిచ్చెక్కన మాట నిజమే. నీ చెల్లెలు నా కొడుకు గిరిచేత మోసగింపబడిందన్న మాట నిజమే. కానీ ఈ నిజాలన్నీ మీ ఒప్పుకోమే. అందుకే ఈ దస్తావేజుల మీద సంతకం పెట్టు. పిచ్చిదని నీ పేరు మీద నాటకం ఆడి ఆసుపత్రి పాలు చేయబడిన నీ భార్య తిరిగి వస్తుంది. నీ చెల్లెలు నా ఇంటి కోడలుగా మళ్ళీ తిరిగి వస్తుంది. తెలుసు, నీ చెల్లెలు కాపురం చక్కదిద్దుకుంటావో నాశనం చేసుకుంటావో నీ ఇష్టం. ఇదిగో ఈ కాగితాలు ఇక్కడే వదిలి వెళ్తున్నావు. తెలుగులవాడు అయితే వాటి మీద సంతకాలు పెట్టు, లేకపోతే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకో తెలుసా, నోటీసు అని చెప్పి నీ భార్య చేత ఆస్తి దస్తావేజుల మీద సంతకం పెట్టి చేసుకున్నాం. అది పుట్టింట్లో ఉంటే ఆడదానికి గౌరవం ఉండదు అన్న ఇంగిత జ్ఞానం ఉంటే పర్వతమ్మ నువ్వైనా నీ కొడుకు చేత సంతకం చేయించు. వాణి, వాణి నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. పద పద వెళ్ళిపోదా. చేసిన మోసం చాలు, దయచేసి వెళ్ళిపోండి. వాణి, మీ మామయ్య మాటలు నమ్మి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు. నా మాట విను. ఏమిటి వినేది? మీ మాయలో మరొకసారి పడతా అనుకున్నారా? వాణి, అమాయకత్వంలో ఆవేశంలో నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. రా ప్లీజ్. వాణి నా మాట విను. పిచ్చిదాన్ని చెప్పి నన్ను హాస్పిటల్లో చేర్పించింది చాలక ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి నన్ను తీసుకువెళ్ళి నన్ను శాశ్వతంగా మాయం చేయాలని చూస్తున్నారు. నా ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. వాణి, వాణి నేను రాను. వాళ్ళు నిన్ను మోసం చేసి నీ ఆస్తి రాయించుకున్నారు. మీ మామయ్య మాటలు నమ్మి నీ బ్రతికే నిప్పటించుకుంటావా? నా మాట విను. రా ప్లీజ్. వెళ్ళిపోండి. ఇంకెప్పుడు నేను ఒక నాకు చూపించద్దు. అమ్మా వాణి, మేము మామయ్యం అమ్మా. వాణి ఏం బాధపడకమ్మా, ఇప్పుడు ఏ ఆపద వస్తుందో అని మేము ఇక్కడ కనిపెట్టుకునే ఉన్నాం. నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దమ్మా, నేను ఇప్పుడే ఎస్ఐ గారిని కలిసి వస్తున్నాను. ఉదయాన్నే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తామమ్మా. ఏం బాధపడకమ్మా, ఊరుకోమ్మా.